బెలారస్లో హైజాక్ చేసినట్టు చెబుతున్న ఈ విమానంలో ప్రయాణికులను పోలీసు దళాలు ఆహ్వానించాయి. ఇదంతా ఈ యువ జర్నలిస్ట్ రాజకీయ శరణార్థి రోమన్ ప్రొతసెవిచ్ను అరెస్టు చేయడానికి. ఈయన 2 ఏళ్ల క్రితమే బెలారస్ నుంచి పారిపోయాడు. కానీ అత్యంత అసాధారణ రీతిలో రోమన్ను రప్పించి బంధించారు. ఈ ప్రభుత్వం తనను చంపేస్తుందని రోమన్ తన తోటి ప్రయాణికులతో చెప్పారు. తన కొడుకును బంధించడం ఉగ్రవాద చర్య అని రోమన్ తండ్రి ఆరోపించారు. ఈ పరిస్థితులకు తట్టుకుని తను ధైర్యంగా ఉంటాడని, వారి కుయుక్తులకు తలగ్గడని ఆశిస్తున్నాం. రోమన్ను కొట్టి చిత్రహింసలు చేస్తారనే ఆలోచనే భయం పుట్టిస్తోంది, కానీ అదే జరగచ్చు. రోమన్ వివిధ నేరాలను అంగీకరించినట్టుగా ఉన్న ఓ వీడియోను అధికారులు విడుదల చేశారు. అయితే అది రోమన్పై ఒత్తిడి తెచ్చి చిత్రీకరించినట్టుగా ఉండడంతో మేము ఆ వీడియోను చూపడం లేదు. ఆయన కమిలిపోయి ఉన్నారు. పోలీసులు తనతో సరిగానే వ్యవహరిస్తున్నారని చెబుతున్నారు. టెలిగ్రామ్, సోషల్ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా న్యూస్ ఛానల్ నడిపినందుకు గాను రోమన్ ప్రభుత్వానికి వాంటెడ్ అయ్యారు. ఆ ఛానల్ బెలారస్లో నిరసనలు నిర్వహించడం, వాటిని ప్రసారం చేయడం చేసేది. గత వేసవిలో జరిగిన ఎన్నికల్లో తాను గెలిచానని అధ్యక్షుడు లుకాషెంకో ప్రకటించుకోవడంతో ఒక్కసారిగా నిరసన జ్వాలలు భగ్గుమన్నాయి. అప్పుడు రాజధాని వీధుల్లో ప్రజలు శాంతియుతంగా నిరసనలు తెలిపారు. అయితే అప్పటి నుంచే వందల మంది జర్నలిస్టులు, ప్రతిపక్ష నాయకులను జైళ్లలో పెట్టారు. లుకాషెంకో ప్రభుత్వ తాజా టార్గెట్ రోమన్. వాళ్ళు రోమన్ను పట్టుకోవడం కోసం 171 మంది ప్రయాణికుల ప్రాణాలను ప్రమాదంలో పడేశారు. యుఎన్ సభ్య దేశాల మధ్య విమానయానం సురక్షితమేనని మాకు హామీ ఇచ్చారు, కానీ కాదని తేలింది. ఈ ఘటనపై రానేర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ప్రభుత్వం చేయించిన హైజాక్. సాయుధ దళాలు ఒక్కసారిగా చుట్టుముట్టి అడ్డుకోవడంతో ప్రయాణికులు, విమాన సిబ్బంది భయకంపితులైపోయారు. ఈ దుస్సాహస చర్యకు గాను లుకాషెంకో ప్రభుత్వం బాధ్యత వహించేలా చేయాలని బ్రిటన్ విదేశాంగ శాఖ మంత్రి అన్నారు. ఈ సంఘటన పౌర విమానయానం అంతర్జాతీయ చట్టాలపై జరిగిన దిగ్భ్రాంతికరమైన దాడి. విమానాల ప్రయాణానికి అన్ని చోట్ల ప్రమాదం ఉందని ఇది చెప్తోంది. బెలారస్ గగనతలానికి దూరంగా ఉండాలని ఎయిర్లైన్ సంస్థలను బ్రిటన్ ప్రభుత్వం ఆదేశించింది. బ్రిటన్ విమానాశ్రయాలు బెలారస్ నుంచి వచ్చే విమానాలను రద్దు చేశాయి. ఈయు నేతలు కూడా బెలారస్ విమానాలు తమ విమానాశ్రయాలకు, గగనతలాల్లోకి బెలారస్ విమానాలు రాకుండా బ్యాన్ చేశాయి.